ఢిల్లీలో ఆక్సిజన్ కొరత అతి తీవ్రంగా ఉంది. చాలా హాస్పిటల్స్ లో కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలింది. డిడియు హాస్పిటల్లో 12 గంటలు, అంబేద్కర్ హాస్పిటల్లో 24 గంటలు, ఎల్ఎన్జేపి హాస్పిటల్లో 12 గంటలు, గంగారాం హాస్పిటల్లో 16 గంటలు, అగ్రసేన్ హాస్పిటల్లో 48 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. మరోవైపు ఆక్సిజన్ షార్టేజ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆక్సిజన్ వచ్చేదాకా పేషెంట్లను ఆగమని చెప్పాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పరిశ్రమలకు ఆక్సిజన్ సప్లై బ్యాన్ చేయాలని సూచించింది. ఐనాక్స్ అనే ఆక్సిజన్ తయారీ సంస్థకు నోటీసులు ఇచ్చింది. ఆ సంస్థ ఎండి రేపు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. लोगों को ज़्यादा ऑक्सीजन की जरूरत पड़ती है, ऐसा डॉक्टर्स का कहना है. तो ऐसे में दिल्ली में ऑक्सीजन की डिमांड बहुत ज़्यादा बढ़ गई है. पहले दिल्ली को जितनी ऑक्सीजन सेंट्रल ने दे रखी थी, सेंट्रल गवर्नमेंट कोटा फिक्स करती है हर एक राज्य का, तो पहले जितनी ऑक्सीजन दिल्ली को दे रखी थी सेंट्रल गवर्नमेंट ने, उससे अब दिल्ली का काम नहीं चल रहा. हमने पिछले एक हफ्ते से बार बार सेंट्रल गवर्नमेंट से रिक्वेस्ट किया है कि दिल्ली का कोटा बढ़ा दीजिए. मरीज़ बहुत तेज़ी से बढ़ रहे हैं, उस पर अभी कोई ठोस कदम नहीं उठाया गया. और आज हमारे साथ स्थिति यह है कि दिल्ली के बड़े बड़े अस्पतालों में 8 से 10 घंटे की 12 घंटे की ऑक्सीजन बची है. और इस वक्त दिल्ली के अस्पतालों में करीब 16-17 हज़ार मरीज अलग अलग अस्पतालों में भर्ती हैं. और अगर अगले 10 घंटे में, 12 घंटे में या 8 घंटे में उन अस्पतालों को ऑक्सीजन नहीं